దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ హాల్లోకి రావాల్సిందిగా విజ్ఞప్తి. తెలంగాణ రిసోర్స్ సెంటర్ ప్రతివారం నిర్వహిస్తున్నటువంటి ఈ చర్చా కార్యక్రమానికి విద్యావంతులకు, ఉద్యమకారులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున స్వాగతం. మన చర్చ కరెక్ట్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈలోపు ప్రముఖ కళాకారుడు, చిత్రకారుడు, మహామనిషి శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు చనిపోయి నిన్నటికి కరెక్ట్గా 1 సంవత్సరం అవుతున్నటువంటి సందర్భం. అదే సందర్భంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ మనిషి 5 కళామూర్తి డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు అనేటటువంటి ఒక వ్యాస సంకలనాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆయన తీసినటువంటి చిత్రాలకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ ఇప్పుడు మన దగ్గర ఉంది. దాన్ని అందరం కూడా కలిసి వీక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. సాక్షాత్కరింపజేసిన ఘనుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు. టాగోర్ వంటి చిత్రకళా వదంశులతో ఆయనకు పరిచయం ఏర్పడింది. గురువు నందలాల్ బోస్ సూచనను శిరసావహించి శేషగిరిరావు సెలవుల్లో భువనేశ్వర్ వెళ్లి అక్కడ ప్రాచీన శిల్పాల రేఖాచిత్ర నైరూప్య అధునాతన రీతులను తిరస్కరించకుండానే శేషగిరిరావు తనదైన విశిష్ట శైలిని అనుసరించారు. ఆయన బ్రష్ వర్క్లు వేదం, జీవన్, జవన్ ముట్టుకుని ప్రేక్షకులను మైమరపింపజేస్తాయి. కొంచెం చూసుకుంటే కదా కొంచెం వాటి చూసిన తర్వాత వాటిని పెట్టుకొని దించేవాళ్ళం. రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు, మిత్రులు అందరికీ, తెలంగాణ రిసోర్స్ సెంటర్ వారం వారం నిర్వహిస్తున్నటువంటి టీఆర్సీ చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటికీ 79 చర్చలను ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా, ఎక్కడ ఏ వారం కూడా విరామం ఇవ్వకుండా రెగ్యులర్గా మీ అందరి ప్రోత్సాహంతో ఈ చర్చా కార్యక్రమం నడుస్తుంది. దానికి అందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాజ్యాంగ, ఆర్థిక మరియు పరిపాలనా పరిణామాలకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమానికి వక్తలుగా విచ్చేసినటువంటి లోకయుక్త గోవా, అదేవిధంగా జస్టిస్
బి సుదర్శన్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ పి అరుణాద్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ రామ్ లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. మన చర్చలో పాల్గొనవలసిన మాడబు శ్రీధర్ గారు, ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ గారు దారిలో ఉన్నారు. వారు రాగానే కూడా మన చర్చలో వారు కూడా జాయిన్ అవుతారు. ఈరోజు వస్తున్నారు. మరొక స్పీకర్ మాడబు శ్రీధర్ గారికి, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ గారికి వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. మిత్రులారా, ఒక 60 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ప్రాంతం ఇప్పుడు అందరి మనసుల్లో ఎప్పుడొస్తుందో తెలంగాణ, ఇంకా రేపా ఎల్లుండా అనేటటువంటి ఒక ఆలోచన మెదులుతున్నటువంటి సందర్భం. ఒక వస్తే ఆంధ్ర డేగకన్లు పడ్డటువంటి హైదరాబాద్ ఎటువైపు ఉంటుంది, ఏమవుతుంది అనేటటువంటి ఒక అనుమానాలు, లేదా రాయలసీమను విడదీసి ఇటు అటు ఎట్లా పంచుతున్న ఒక అనుమానాలతో కూడినటువంటి సందర్భం, లేదా అందరం 4 కోట్ల మంది సంతోషించే 10 జిల్లాలతో కూడినటువంటి తెలంగాణ వస్తుందా అనేటటువంటి అనేక అనుమానాలు, టీవీ ముందు కూర్చొని అనేకమైనటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి క్షణానికి జరుగుతున్నటువంటి ఆ అంశాలతోని చర్చలతో ఒక ఉత్కంఠగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో, మరి ఆ చుట్టూ ఉన్నటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులను ఈరోజు మన చర్చా కార్యక్రమంలో విశ్లేషించడానికి వచ్చినటువంటి వక్తలకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రొఫెసర్ అరుణాద్ గారిని కోరుతూ వారికి మైక్ అందజేస్తున్నాను. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు సందర్భం మనకందరికీ సుపరిచితమే. ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా ఊరిచ్చి ఫైనల్గా నిజంగానే ఏదో జరగబోతుందన్న ఒక సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇంకా ఉంది. కాకపోతే ఏంటంటే ఈసారి మెసేజ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అయితే ఏం జరగబోతుందో ఎవరికి కూడా పెద్ద ఐడియా లేకపోయినప్పటికీ వస్తుందన్న ఆశ ఉంది. కాబట్టి ఒకవేళ వస్తుందని మనం ఆశావాదులుగా ఉన్నాం కాబట్టి దాని ఇంప్లికేషన్స్ ఏమిటి? చాలామందికి ఏంటంటే రాజ్యాంగపరంగా లేకపోతే ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా పెద్దగా ఏముండదు. రాజకీయ పరంగా ఉండేవి ఏంటంటే ఎవరు విశ్లేషణ వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే పరిపాలన పరంగా రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది కొందరు పోస్ట్ చేస్తున్న మాట వాస్తవం. అయితే వీటికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వస్తే ఏంటంటే ప్రతి వ్యక్తి దీంట్లో ఏంటంటే అందరికీ అవసరం ఉన్నటువంటి అవగాహనది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం లోపల తెలంగాణ సమాజం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నది. ప్రతి వ్యక్తికి ఏంటంటే విషయాలు ఏం జరుగుతున్నాయో తెలుస్తున్నది. కాబట్టి ఈ విషయంలో కూడా అవగాహన కలిగిస్తే మనకున్న అనుమానం నివృత్తి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. నాకున్న సమస్య ఏంటంటే ఒక పక్క న్యాయకోవిదుడు, ఇంకో పక్క న్యాయమూర్తి, తర్వాత పరిణతి చెందిన విశ్రాంత ప్రభుత్వాధికారి, మధ్యలో నేను అర్భకుణ్ణి. ఎందుకనంటే ఈ విషయానికి సంబంధించి నాకు పెద్దగా
అవగాహన లేదు, లేకపోతే ఎక్స్పర్టీజు లేదు. కాబట్టి నేను ఈరోజు జరగబోయేటువంటి చర్చ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటాయా, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా డివిజన్ ఏ రకంగా ఉంటుంది, అక్కడ వచ్చేటువంటి సమస్యలు ఎట్లాంటివి, అసలు సమస్యలు అనేవి ఉంటాయా లేదా, ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుంటారు. తర్వాత ఎకనామిక్ గానంటే మామూలుగా ఫైనాన్సెస్ రెవెన్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వచ్చే రెవెన్యూని ఏ రకంగా పంచుకుంటారు, లయబిలిటీస్ కూడా ఏ రకంగా పంచుకుంటారు. తర్వాత రకరకాల సెక్టర్స్ ఉన్నాయి, ఆ సెక్టర్స్ లోపల ఎట్లాంటి సమస్యలు ఉద్భవించే అవకాశం ఉంది. అన్నీ కాకపోయినా కొన్ని పార్శ్వాలని ఈరోజు మనం ఇక్కడ చర్చించుకోవడానికి అవకాశం ఉంది. అయితే నేను ఒక విషయం మొదలై చెప్పదలుచుకున్నా, ఇది ముగ్గురు వక్తలు మాట్లాడిన తర్వాత మాత్రమే చర్చకు అవకాశం ఉంటుంది. సమయాన్ని బట్టి ఒక క్రమశిక్షణ ప్రకారంగా చేతులెత్తి అంటే చెయ్యి ఎత్తి అడిగితేనే అవకాశం ఉంటే అవకాశం ఇస్తాము, లేకపోతే ఏంటంటే చర్చ అంతటితో ముగుస్తుంది. ఎందుకనంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి, వ్యక్తులను కూడా చాలాసేపు ఇక్కడ కూర్చోబెట్టడం మనం కుదరని పని అది. కాబట్టి అందరినీ క్రమశిక్షణగా ఉండి ఇదివరట్లా కాకుండా ఏందనంటే రకరకాల ప్రశ్నలు ఎవరు పడితే వాళ్ళు అడిగే పరిస్థితి తీసుకురావద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మొదటిసారి ఇక్కడికి వచ్చిన వక్తలు ఉన్నారు, ఇంతకుముందు ఈయన వచ్చి ఉన్నాడు ఇక్కడికి చాలాసార్లు, రెండుసార్లు వచ్చి ఉంటారు మీరు. కాబట్టి ఇక్కడ చర్చ ఏదైతే ఉన్నదో ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇట్ ఆల్సో గోస్ టు ది వ్యూవర్స్ అవుట్ సైడ్ త్రూ ది వెబ్ పోర్టల్ ఆల్సో. ఇక్కడి నుంచి మూసీ అనుకుంటా కదా, మూసీ ఛానల్ ద్వారా వేరే వాళ్ళు కూడా ప్రపంచంలో అంతా చూస్తూ ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మనం మాట్లాడేది అంతా ప్రజలకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు కాబట్టి, మనం మాట్లాడే విషయాలు ఏవైతే ఉంటాయో క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి కోరుతూ, నేను మొదట రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ లక్ష్మణ్ గారు, కొన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, వాళ్ళు చాలా వర్క్ చేసినారు, వారు ఈ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ డివిజన్ లోపల ఎట్లా వస్తాయి అనే విషయం మీద వారికి తోచిన పద్ధతిలో వారు చెప్తారు. మీరు విని తర్వాత మీరు ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు సమయం ఉంటే అని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను వారికి మైక్ అందజేస్తూ. సభాధ్యక్షులు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు, ఈనాటి చర్చా వేదికకు వచ్చినటువంటి తెలంగాణ వాదులు, పోరాట యోధులు, ఉద్యమకారులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తీసుకున్నటువంటి ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం వినడానికి. ముఖ్యంగా నేను కొంత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీ ముందుకు ఉంచుతాను. 1956లో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ ఆంధ్రాకి కలిపినప్పుడు తెలంగాణ స్టేట్ ఆర్థిక వనరులు కానివ్వండి లేకపోతే బడ్జెట్ మనది ఎప్పుడు సర్ప్లస్గా ఉండేది. తర్వాత రేపు సపరేట్ అయినాక కూడా మన సర్ప్లస్ బడ్జెట్ ఉండడానికి ఆస్కారం ఉంది, కానీ మనం మాత్రం తక్కువ బడ్జెట్తో ఏమి ఉండము. ఆ విషయాలలో కొంత సోర్స్ ఆఫ్ రెవెన్యూ గురించి ముందు మీ ముందు ఉంచుతాను, ఎందుకంటే అవి తెలుసుకున్న తర్వాత మన బడ్జెట్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఆంధ్ర రిసోర్సెస్ మనకు ఇప్పుడు కంబైన్డ్ స్టేట్లు ఎలా ఉన్నాయి, కంబైన్డ్ స్టేట్లో వేర్ వీ స్టాండ్ ఇన్ వేరియస్ రిసోర్సెస్ అనేది మీకు ఒక మేము స్టడీ చేసినాము టీఆర్ఎస్లో, దాని ప్రకారంగా నేను మీకు కొన్ని తెలియచేస్తాను. మీకు మనకు స్టేట్ ఏదైనా మనం రీసోర్సెస్ కావాలంటే ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్, దీస్ ఆర్ మేజర్ డిపార్ట్మెంట్స్ త్రూ విచ్ స్టేట్ గవర్నమెంట్ గెట్స్ ఇట్స్ ఇన్కమ్.
నాలుగు శాఖల నుంచి వచ్చే ఆదాయం కనుక మనం చూసినట్లయితే 2011-12 కి తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది 15,065 కోట్లు, ఆంధ్ర ఏరియా సీమాంధ్ర ఏరియా నుంచి వచ్చింది 14,027 కోట్లు. అంటే తెలంగాణలో స్టేట్ షేరు 52% ఆఫ్ స్టేట్ రెవెన్యూ. అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో తెలంగాణకు వచ్చిన డబ్బు ఆ సంవత్సరం 29,590 కోట్లు, ఆంధ్రాలో 5,573 కోట్లు. ఇందులో ఒకేసారి 29,000 కోట్లు అంటే హైదరాబాద్లో కొన్ని బల్క్ రెమిటెన్సెస్ ఇక్కడ జరుగుతుంటాయి. వేరియస్ ఆయిల్ పెట్రో ఆర్గనైజేషన్స్, తర్వాత సిగరెట్స్, తర్వాత లిక్కర్స్, ఇవన్నీ ఎక్కువ బల్క్ ఇక్కడ అవుతుంటాయి కాబట్టి హైదరాబాద్లో అయిన రెమిటెన్సెస్తో కలుపుకున్నట్లయితే 29,590, విచ్ కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ ద స్టేట్ రెవెన్యూ, స్టేట్ కమర్షియల్ ట్యాక్సెస్. స్టేట్ ఎక్సైజ్ ఆదాయం కనుక చూసినట్లయితే ఆ సంవత్సరంలో 6,315 కోట్లేమో తెలంగాణకి, 3,393 కోట్లేమో ఆంధ్రాకి, విచ్ కాన్స్టిట్యూట్ 67% ఆఫ్ స్టేట్ రెవెన్యూ. అదే మాదిరి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ తెలంగాణది 2,537 కోట్లు, ఆంధ్ర ఏరియాది 2,798 కోట్లు. దాంట్లో తెలంగాణ షేర్ కమ్స్ టు 48%. మినరల్ వెల్త్ అనేది తెలంగాణలో ఒక మనకు భగవంతుడు ఇచ్చిన వరం. మన దగ్గర ఉన్నటువంటి న్యాచురల్ రీసోర్సెస్, మినరల్ వెల్త్ ఆంధ్ర ఏరియాలో లేదు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు కోల్ ఇన్ 4 డిస్ట్రిక్ట్స్. దాంట్లో వచ్చిన రాయల్టీ షేప్లో వచ్చినటువంటి డబ్బు మొత్తం స్టేట్కి వచ్చింది 2,850 కోట్లు. అందులో 1,832 కోట్లు తెలంగాణది, 1,018 కోట్లు ఆంధ్రది. ఇలా మనం ఈ 4-5 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టోటల్ చూస్తే 41,839 కోట్లు తెలంగాణకు వస్తుంది ఒక సంవత్సరము, ఆంధ్రాకు వచ్చేది మాత్రం 14,209. మరి మీరు ఆలోచించండి. దీనికి రిలేటెడ్ ఆస్పెక్ట్ ఒకటి చెప్తాను మీకు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, దాంట్లో షేర్ ఎట్లా, తెలంగాణది ఎంత కమిట్మెంట్ ఉంది, ఆంధ్రది ఎంత కమిట్మెంట్ ఉంది అనేది ఐ హావ్ గాట్ సమ్ ఫిగర్స్, ఐ విల్ టెల్ యూ. టోటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్ తెలంగాణ 4,03,002, ఆంధ్రాలో 4,63,000. ఇందులో గజిటెడ్, నాన్ గజిటెడ్, క్లాస్ 4 కాంట్రాక్ట్, పోలీస్ ఇన్క్లూడింగ్ పోలీస్ ఆల్సో. సో బై వే ఆఫ్ సాలరీ హౌ మచ్ తెలంగాణ ఎక్స్చెక్కర్, అంటే తెలంగాణ ట్రెజరీస్ నుంచి ఎంత పోతుంది వాళ్ళకి సాలరీ అంటే, ప్రతి సంవత్సరం 11,451 కోట్లు సాలరీ బై వే ఆఫ్ సాలరీస్ పోతుంది. ఆంధ్ర వాళ్ళు ఎంత ఇస్తున్నారు, ఆంధ్ర 13,145 కోట్లు వాళ్ళు ఇస్తారు. అదే మాదిరి ఇప్పుడు పెన్షనర్స్, తెలంగాణలో ఉన్నవాళ్ళు 2,33,973 మంది ఉన్నారు పెన్షనర్స్, హూ ఆర్ టేకింగ్ పెన్షన్ ఫ్రమ్ తెలంగాణ ట్రెజరీ ఆఫీసెస్. అండ్ ఆంధ్రాలో 3,33,000 వాళ్ళు ఉన్నారు. తర్వాత ది అమౌంట్ ఆఫ్ పెన్షన్ దట్ ఈస్ బీయింగ్ పెయిడ్ ఇన్ తెలంగాణ 5,004 క్రోర్స్, ఆంధ్రాలో 6,564 క్రోర్స్. ఇక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, మనందరూ ఆలోచించాల్సింది ఒకటి ఉంది. మీకు తెలుసు ఇప్పుడు వేరియస్ కమిషన్స్, వేరియస్ కమిటీస్ ఫర్ ది లాస్ట్ సెవరల్ ఇయర్స్ ఇల్లీగల్గా
recruitment by violating several safeguards given to Telangana employees. దాదాపు లక్ష మంది ఉద్యోగస్తులు తెలంగాణలో ఉన్నారని ఒక కమిటీస్ నిర్ధారణ చేసిన స్టడీ ఉంది మనకి. మరి మనకి 233,000 మంది 403,000 మందికి వెళ్ళి దాదాపు 1,00,000 పోతే అకార్డింగ్లీ అవర్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ టు అవర్ సాలరీస్ విల్ కమ్ డౌన్ హెవీలీ. అది మనం తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూర్చొని నిర్ధారించవలసిన విషయం. అది ఎట్లా చేస్తారనేది ఒక యాడ్ స్టిక్స్ ఉంటాయి. ప్రతి ఎంప్లాయీస్కి సర్వీసులో చేరినప్పుడు సర్వీస్ రికార్డ్స్లో ఎంట్రీస్ను బట్టి ఎక్కడైనా డిస్ప్యూట్స్ కనుక ఉన్నట్లయితే కమిషన్స్ జడ్జెస్ కమిషన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా డివిజన్ ఏర్పడుతుంది. సో తెలంగాణ అయిన తర్వాత మన కమిట్మెంట్ ఆఫ్ 11,450 crores will drastically come down and the net saving will be accrued to our exchequer, state Telangana exchequer. Ade maadri ippudu mana daggara pensioners 2,33,973 annaru. Manam entha samacharanika 5,400 crore manam pension isthunnamu. But ee pensioners lo తెలంగాణలో ఉంటూ ఆంధ్ర పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారు అది కూడా మేజర్ టాస్క్ ఫర్ అస్ టుమారో వెన్ ద డివిజన్ టేక్స్ ప్లేస్. దట్ ఆల్సో క్యాన్ బి డిసైడెడ్ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్ బై వెరిఫైయింగ్ దేర్ పర్సనల్ రికార్డ్స్ సర్వీస్ రికార్డ్స్ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ కమిషన్ విల్ డిసైడ్ ద డిస్ప్యూట్స్ విల్ కమ్ అవుట్. బట్ ఇన్ ఎనీ కేస్ డెఫినెట్లీ అ నెట్ సేవింగ్స్ విల్ కమ్ టు ది తెలంగాణ ఎక్చక్కర్. మేము రఫ్గా వర్కౌట్ చేశాము టీఆర్ఎస్లో దాదాపు బై వే ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్కి 3,500 ఇప్పుడున్న దాన్ని పట్టి చూస్తే, ఎందుకంటే మన దగ్గర ఉన్న పెన్షనర్స్ 100% దే ఆర్ నాట్ తెలంగాణ పెన్షనర్స్ బట్ వీఆర్ పేయింగ్. మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ 100% దే ఆర్ నాట్ తెలంగాణ వీఆర్ పేయింగ్. బట్ టుమారో వెన్ ఇట్స్ సపరేట్ స్టేట్ కమ్స్ న్యాచురల్లీ హౌ టు డివైడ్ అండ్ దట్ విల్ బి ది నెట్ సేవింగ్ టు అవర్ ఎక్చక్కర్. సో ఇవన్నీ చేయాల్సి వస్తే మేము వర్కౌట్ చేసినాము రఫ్గా 3,500 to 4,000 crores నెట్ సేవింగ్ టు ద తెలంగాణ ఎక్చక్కర్. దీన్ని మనం ఆ 41 కలుపుకుంటే 45-46 crores మనకు సేవింగ్ వచ్చినట్లు దీంట్లో మనకి. అంటే తెలంగాణ శాలరీ పెన్షన్ కలిపితే 16,555 crores మనం తెలంగాణ ఎంప్లాయీస్కి ఇన్క్లూడింగ్ పోలీస్, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. పోలీసులో ఎన్నో రిక్రూట్స్మెంట్స్ జోన్స్ వయలేట్ చేసినారని 6.4 అని సెవరల్ కమిషన్స్ హావ్ కమ్ అప్ అండ్ ఇల్లీగల్గా రిక్రూట్ అయినారు ఉన్నారని అన్నారు. ఇవన్నీ మనం నిర్ధారణ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ విల్ డూ ఇట్. There won't be any problem at all. And our net saving towards salaries and pension would be around 4,000 crores. అంటే ఒక్క సంవత్సరంలో మనము 45,000 crores మనకి మన ఆదాయం వస్తుంది. దానికి మనం బడ్జెట్ కాంపోనెంట్ మనం చూసినట్లయితే ఇన్ అడిషన్ టు అవర్ నెట్ రిసోర్సెస్ there will be share of central taxes, income tax, customs, basing on that mana finance commissions ne chestar prati state ki vallu istuntaru, dani prakaranga manaku 10-15,000 crores raavadaniki avakasham untundi prati samacharam. Ade maadri ippudu manam maatladina already 42,000 crores by way of tax revenue tax lo vastundi manaki. Non tax revenue మినరల్ సెసెస్ కానీ ఫారెస్ట్ రాయల్టీస్ కానీ దాని ద్వారా మనకి దాదాపు 10,000 crores రావడానికి అవకాశం ఉంది. సిమిలర్లీ దెర్ విల్ ఎ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివెన్ బై వేరియస్ మినిస్ట్రీస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ ప్రోగ్రామ్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ లైక్ ఎంఎన్ఆర్ఈజీఏ
ఎస్ఎస్ఏ ఎన్ఆర్హెచ్పి ఇలాంటి స్కీమ్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్స్ తిని ఏడిస్తారు, ప్రతి స్టేట్కి ఇస్తారు. బై వే ఆఫ్ దట్ ఆల్సో విల్ గెట్ అరౌండ్ అట్లీస్ట్ 10,000 crores పర్ యానం. సో అది కాకుండా క్యాపిటల్ రిసీట్స్ కన్సిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోన్స్, మార్కెట్ లోన్స్ అండ్ అదర్ లోన్స్. అది దాదాపు మనకు 15 నుంచి 20 కోట్లు మనం బారో చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంటుంది మన బడ్జెట్లో. దీస్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది బడ్జెట్. సో తెలంగాణ వచ్చిన తర్వాత మనం తెలంగాణ బడ్జెట్ను ఫార్మ్ చేయాలంటే దీస్ ఆర్ ది యువర్ మెయిన్ సోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దెన్ మార్కెట్ బారోయింగ్స్. ఇవన్నీ మనం కూడినట్లయితే మన బడ్జెట్ ఎట్లా వస్తుంది? ప్రొజెక్షన్ 90,000 నుంచి 1,00,000 కోట్ల బడ్జెట్ మనం తయారు చేసుకోవచ్చు ఒక సంవత్సరంలో. ఇమాజిన్ హౌ మెనీ స్టేట్స్ ఇన్ ద కంట్రీ విల్ హ్యావ్ ద సచ్ ఎ మ్యాసివ్ బడ్జెటరీ ప్రొవిజన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్. సో మన ఫైనాన్షియల్ పొజిషను చాలా పటిష్టంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అండ్ మనకి 1956లో ఏదైతే సర్ప్లస్గా ఉంటుందో ఇప్పుడు కూడా సర్ప్లస్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ బడ్జెటరీ ప్రొవిజన్స్ అంతా మనకు ఉన్నది కాబట్టి మేము ఆల్రెడీ వీ స్టార్టెడ్ అవర్ ఓన్ వీఆర్ డూయింగ్ వర్క్ ఇన్ టీఆర్ఎస్. ఎంత డబ్బు మనం ఎడ్యుకేషన్కి పెట్టాలి, ఎంత డబ్బు హెల్త్కి పెట్టాలి, ఎంత మనం హౌసింగ్కి పెట్టాలి, ఎంత అగ్రికల్చర్కి ఇవ్వాలి, ఎంత ఇరిగేషన్కి ఇవ్వాలి టు ఫిట్ ఇన్ దిస్ ఓవరాల్ బడ్జెటరీ రిసోర్సెస్. అండ్ డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అవర్ బడ్జెట్ విల్ బి సర్ప్లస్. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. దాంట్లో ఇంకా ఇంప్లికేషన్స్ మనకు ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ఫర్దర్ కాంప్లికేషన్స్, కానీ ఇంప్లికేషన్స్ ఇన్ ది సెన్స్ మన బడ్జెట్ డబ్బు మన దగ్గర ఉంది కాబట్టి మనం అనుకున్న పని మన మన ప్రజలకి క్రమంగా మనం అన్నీ చేసుకునడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా వాడాలా? ఎట్లా రెండు ఒక్కసారి ఎట్లా వాడ? దీస్ ఆర్ మెయిన్ థింగ్స్ విచ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ. ఓకే రఫ్లీ వై వర్క్డ్ అవుట్ ఇన్ ద పెన్షనర్స్ ఆల్సో. ఐ టెల్ వన్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ టిన్ సిటీస్లో దెర్ ఆర్ 92,000 పెన్షనర్స్ యాజ్ పర్ ది పెన్షన్ పేమెంట్ ఆఫీస్ పర్టికులర్స్. ది టోటల్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఎవ్రీ ఇయర్ దట్ ఈస్ బీయింగ్ పెయిడ్ టు 92,172 crores. సో యూ కెన్ యాజ్ ఎ హౌస్ ఇయర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎన్లైటెడ్ పీపుల్, 92,000లో తెలంగాణ వాళ్ళు అచ్చంగా ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించుకోవచ్చు. అమ్మా